మాధవి గారు మీరు బాగుందండి. నాది పొలిటికల్ లైఫ్ కెరీర్ స్టార్ట్ అయ్యి మీ అందరికీ తెలిసి ఉండవచ్చు. నేను సెకండ్ యంగెస్ట్ ఎంపీ ఇన్ ఇండియా అండ్ పొలిటికల్ లైఫ్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యింది అండ్ బోత్ లైఫ్స్ రెండు కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. బాగుంది మాధవి గారు మీ విషయం అంటే 26 ఇయర్స్కే పార్లమెంట్లో అడుగు పెట్టారు. మీరు అన్నట్టు యూఆర్ ద ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్ గర్ల్స్, సో ఐమ్ హ్యాపీ. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే 26 ఇయర్స్ అనేది ఒక పెళ్లి చేసుకొని చక్కగా అత్తగారింట్లో హస్బెండ్కి చేసుకుంటూ, మేడం అన్నట్టు బిఫోర్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు తను చక్కగా హస్బెండ్కి వండి పెట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు, బట్ మీ ఏజ్కి వచ్చే వరకు మీరు 26 ఇయర్స్లో మీకు కూడా అలాంటి థాట్స్ ఉంటాయి, మంచి హస్బెండ్ రావాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి. అవునండి, మంచి హస్బెండ్ వచ్చారు ఇప్పుడు వచ్చారు బట్ ఒక ఎంపీగా మ్యారేజ్ చేసుకోవడం వేరు కదా, అది ఇంకా మంచిది. అంత అంటే ఒక ఎంపీ అంటే ఎంటర్ అయ్యాక మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎంపీ అవ్వడం కన్నా ఎంపీ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది మంచి పరిణామం. సో చెప్పండి మీ లైఫ్ స్టైల్ ఎలా? నాదంతా నేను చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను నా కెరీర్ అంతా కూడా. బట్ నాన్నగారు పొలిటికల్ కెరియర్ వల్ల నాకు అవకాశం వచ్చింది. లైక్ సీనియర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరూ ఎంతో యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అందరితో చక్కగా ఏ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా క్లియర్ చేస్తారు. వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉండేటప్పుడు ఎలా ఉంటామో చెప్పండి, ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ సార్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళతో ఈక్వల్గా యంగ్ అని చెప్పుకోవడం కాదు, అలా పనిచేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంచెం యాక్టివ్గా వర్క్ చేయడానికి. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది అరకు పార్లమెంట్ అన్నది ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లా నుంచి మన భద్రాచలం రాములవారి వరకు కూడా చాలా లాంగెస్ట్ కాన్స్టిట్యున్సీ, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, చిన్నది కాదు. ఎందుకంటే ఎంటైర్ ట్రైబల్ ఆంధ్రలో ఉన్న ట్రైబల్ రెస్పాన్సిబిలిటీ అంతా మెంబర్ ఆఫ్ పార్లమెంటరీగా నా మీదే ఉంది. కానీ ఇదంతా కూడా మరి ఎంతో నమ్మకంతో మరి పార్లమెంట్ ఇచ్చారు సార్, దాన్ని నిలబెట్టుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఈ లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకొని నేనైతే హ్యాపీగా నేను దీన్ని ప్రూవ్ చేసుకోవాలని సంతోషంగా నేను దీన్ని స్వీకరించాను, సంతోషంగా వెళ్తున్నా. ఎలా